ఓకే చూడండి. ఇక్కడ కాదు మా ఫ్రంట్ కొంత వేస్తున్నాం మాట్లాడిద్దాం. అంత లెక్క బంగారం కోవిల్లో ఒక పని చేద్దాం. లక్ష్మీస్వామి ఇప్పుడు దర్శనం చేసేస్తాం. వరాహమూర్తి భోజనం ఇదే మొక్కుబడి కావాలని మొక్కుబడి వేసుకుంటే మొక్కేసుకోవచ్చు. అది కనిపిస్తుందా గోల్డెన్? అది వరాహమూర్తి. చూడండి ఎవరైనా సరే స్నానాలు దిగినేస్తారు. లేదు లేదు అందరు దిగినేస్తున్నారు. వెంకటేశ్వర స్వామిని ముందు దర్శించుకోవాలంటే ముందు వరాహ నరసింహ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. సో ఇది గుడి. మ్యూజియం దారి కూడా ఉందంట. జనాలు ఎక్కువ ఉన్నారు అబ్బాయి. వే అటే అవి ఉచిత దర్శనం పద. జనాలు ఎక్కువ ఉన్నారా? చక్ర స్నానం నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు స్నానం చేసింది. ఎంతమంది దగ్గర చూసి స్నానానికి మనం అటు నుంచి ఎంట్రీ మంది హెల్త్ ఏమవుతుంది? ఏమి టికెట్స్ ఉండవు ఇక్కడ ఉన్నాయి. వేపి దర్శనం ఉండదురా? ఎంత బేగ్ అయిపోద్ది. వరాహమూర్తి దర్శనానికి వెళ్తున్నాము. సిగ్గుపడదండి పిల్లడా. వరహ స్వామి దర్శనం అయిపోయింది. మొత్తం రీచ్ చేస్తారు చూడు. వాకింగ్ చేస్తా లోపల చేస్తున్నాం అనుకుని మొత్తం అంత సీన్ లేదబ్బా. ఎవరికి మన చల్లగా మన కెమెరాకి ముట్టే కెపాసిటీ లేదు ఎవరికి. ఇది ఇంకా చెంత లడ్డు రా. తిరువీధుల్లో తిరుగుతున్నా. తిరువీధుల్లో తిరుగుతున్నా బొబ్బుల షో ఆలిన్ వన్ పెట్టుకోండి. తిరువీధుల్లో తిరుగుతున్నా బొబ్బుల షో ఆలిన్ వన్ యూట్యూబ్ ఛానల్. జనాలు అయితే విపరీతం. జనాలు గొప్ప జనాలు ఉన్నారా? ఆల్రెడీ మన తిరుపతి లాగా ఉంది ఇందులో. మీరు ఇప్పుడు చూస్తుంది చక్రస్నానం చేయిస్తారు కదా శ్రీవారికి. చక్రస్నానం ఏదో టైంలో చేయిస్తారు కదా. అది ఏదో టైంలో కదరా. మొన్నటి వరకు యాక్చువల్గా దీన్ని ఇందులోకి ఎవరిని అలౌ చేయలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ అలౌ చేశారు. చాలామంది పిల్లలు పెద్దలు అందరూ స్నానాలు చేస్తున్నారండి. అంతా కనిపిస్తుంది చూడండి అంత బంగారం. అది మనం వెళ్ళొచ్చిన వరాహమూర్తి మరి స్వామి టెంపుల్. అది చక్రస్నానం ఇందులో చేయిస్తారు చూడండి అంత క్లియర్గా. కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే సంవత్సరం 360 రోజులు ఇక్కడ ఉండిపోవాలంటే ఉండిపోవాలనే అనిపిస్తుంది తప్ప ఒక్కరోజు కూడా ఇక్కడ స్పీకర్ రూమ్ శాలరీ అన్ని ఇచ్చి ఉండిపోవచ్చు.
ఫైనల్లీ తిరుపతి దేవస్థానంలో శ్రీవారి పాదాలు దగ్గర ఉన్నాం. లేదు అలా అంటారు కానీ ఎవరు వేయట్లేదు, వేయాలంటే వేసుకోవచ్చు. నాకు నుంచో చాలా బాగుంది. పర్వాలేదు, మంచి కర్రీస్, మంచి సాంబార్, అన్లిమిటెడ్ భోజనం, ఎంత తినచ్చు ఎంత అడగచ్చు. సో ఇక్కడ భోజనం బాగుంది. జస్ట్ ఇంతే, ఈ సేవకు వచ్చిన వాళ్ళకి అందరికీ సెల్ఫ్ సర్వీసు మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. మనమే ఏదైనా వాళ్ళే తెచ్చి ఇవ్వరు, మనమే పెట్టుకోవాలి ఏదైనా. ఓకే, ఐడి కార్డు లేకపోతే మాత్రం టోకెన్ ఇవ్వరు. అది ఒకటి ఉంది ఇక్కడ, ఐడి కార్డు మాత్రం ఉంచాలి. ఐడి కార్డు ఇస్తే టోకెన్ ఇస్తారు, టోకెన్ 10 రూపాయలు ఇస్తే మంచి భోజనం. మార్నింగ్ మళ్ళీ టిఫిన్ ఉంటుంది, ఇడ్లీ రూపాయి, వడ 2 రూపాయలు, అంతేనా? బాయ్, బాగుంది భోజనం. గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, ఇవ్వండి మాకు మంచాలు ఇచ్చారు, రాత్రి వాళ్ళు ఇక్కడ పడుకున్నాం. మంచాలు మేకప్ వేయలేదు. మాకు ఇచ్చే హాల్ ఇది, మా ట్రైనింగ్ హాల్ అన్నమాట ఇది. ఇక్కడ అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. ఈ పర్కమన్ సేవకు వచ్చేటప్పుడు ఎలాగ ఉండాలి, ఏం చేయాలని చెప్పేదానికి ట్రైనింగ్ ఇస్తారన్నమాట ఇది. ట్రైనింగ్ హాల్ అన్నమాట.
ఇప్పుడు ఎంత సేవకు వచ్చినాను స్వామివారికి తరలాలు ఇవ్వాలి కదా, సో తరలాలు ఇవ్వడానికి మేము వెళ్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలి. అదో పండుగ సెకండ్ ఫ్లోర్ లొకేష్కా అమ్మా, లొకేష్కా పండుగ ఇక్కడ ఇక్కడ పండుగ జరుగుతుంది. ఇద్దరు రాకేష్లు ఉన్నారా రే, రీచాము నేనే ఎక్కువ కనపడుతున్నా. ఈ బొబ్బుల షో ఆల్ ఇన్ వన్ లాప్ట్ అలాగ. ఇస్ దిస్ బొబ్బుల్ షో ఆల్ ఇన్ వన్? దిస్ ఇస్ మై బ్రదర్, ఇస్ మీ. సూపర్ బ్రాస్ వచ్చినట్టున్నా, ఇంక ఎట్లా దీనికి గ్రౌండ్ ఫ్లోర్కి? మీకు ఇప్పుడు ఏనుగుతో ఆశీర్వాదం చూపిస్తాను రండి. ఏనుగుతో ఆశీర్వాదం, గజరాజతో ఆశీర్వాదం. ఇక్కడ ఎక్కడ వస్తుందా? చూసారా, అందరూ గజరాజుతో ఆశీర్వాదం తీసుకుంటున్నారు. చేస్తారు దీనికి డిస్టక్ అందరికీ చేయించేస్తుంది అనవర్ ఇంకా. నిన్న భోజనం, ఈరోజు టిఫిన్ బాగుందా? టిఫిన్ బాగుందండి. ఒకటి రెండు రూపాయలు కదా రూపాయి ఇడ్లీ, ఇడ్లీ రూపాయి, ఒకటి రెండు రూపాయలు బాగుంది.